ప్రమాదంలో పిఠాపురం రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్. రాష్ట్రం భారీ వర్షాలకు అతలాకుతలమవుతుంది. కొన్ని ప్రాంతాల్లో వరద ఏ వైపు నుంచి ముంచుకొస్తుందో తెలియక అక్కడ ప్రజలు భయం గుప్పెట్లు బ్రతుకుతున్నారు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన పిఠాపురానికి వచ్చింది. దీంతో పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగన్నారు. అయితే రాష్ట్రంలో కురిసిన వర్షాలతో ఏలేరు రిజర్వరకు భారీగా నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ వరద నీటి వల్ల పిఠాపురం ప్రాంతం ముంపునకు గురే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేయడంతో సీఎం చంద్రబాబు స్వయంగా వెల్లడించారు. రిజర్వర్ కెపాసిటీ 24 టీఎంసీలని, ఇప్పటికే 20 టీఎంసీల నీరు వచ్చిందని, ముందస్తు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులు ఆదేశించినట్లు తెలిపారు. చెరువులు కాలువలకు గండ్లు పడకుండా చూడాలని సీఎం సంబంధిత అధికారులు సూచించారు. ఇక ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు కాకినాడలో పర్యటించనున్నారు. అయితే కాకినాడ జిల్లా కలెక్టర్తో పవన్ కళ్యాణ్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో జగనన్న కాలనీ, సూరంపేట కాలనీ, కోలంక, మాదాపురం, నవ కాండ్రవాడ ప్రాంతాలపై వరద ముంపు ప్రభావం ఉండేదని, అవకాశం ఉందని ఇక్కడ అధికారులు అప్రమత్తం చేస్తున్నామని వివరించారు. ఏలేరు వరద ముంపు పొంచి ఉన్న క్రమంలో నియోజకవర్గంలో ఉండి పరిస్థితులను స్వయంగా ఆయన పరిశీలించనున్నారు. ఈ మొత్తానికి మాత్రం ఇప్పుడు పిఠాపురం ప్రమాదంలో ఉంది. ఇక ఇది తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ వెంటనే ఆయన రంగంలోకి దిగారు. అయితే రాష్ట్రం భారీ వర్షాలకు అతలాకుతలం అవుతున్న కొన్ని ప్రాంతాలలో వరద ఏ వైపు నుంచి ముంచుకొస్తుందో తెలియక అక్కడ ప్రజలు భయం గుప్పెట్లో బ్రతుకుతున్నారు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన పిఠాపురంకి వచ్చింది. దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగారు. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.